దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనము. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. దయాళుడైన దేవుని ఎదుట మన మనస్సును తిన్నగా నిలిపి ఆయనకు ఆయాసమును దుఃఖమును కలిగించే పాపదోష అతిక్రమ క్రియలని నిర్జీవ క్రియలను విసర్జించి నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుచు యథార్థ హృదయులమై యెహోవా దేవుని కృప కొరకు ఆయన సహాయము పొందు నిమిత్తము సహనముతో ఎదురు చూచునప్పుడు నిశ్చయముగా మన దుర్దశను మనము మరచిపోవునట్లుగా చేసి మన మొర్రను ఆలకించి మనమున్న శ్రమలో మనకు తోడుగా నిలిచి ఆయన వాక్కు చేత మనలను బాగు చేసి మన బాధలన్నిటిలో నుండి మనలను చుట్టుకొని ఉన్న బంధకములన్నిటిలో నుండి ఆయన మనలను విమోచించి ఇరుకు లేని విశాలతలోనికి నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, బాధలన్నిటిలో నుండి మమ్మును తప్పిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా ధైర్యపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.